చాలా హెల్ప్ చేశారు సార్. పాటలు కానీ ఆ పాత్రలు కానీ మీ మార్క్ అసలు ఎక్కడా తగ్గలేదు. అదిరిపోయింది సార్ నిజంగా. నేను ఏడుస్తూనే ఉన్నా, ఇప్పుడు ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నా. నేను అందులో నుంచి బయటకు రాలేకపోతున్నాను. బేసికల్లీ మా అమ్మ నాన్నలు అంటే నాకు చాలా ఇష్టం. నేను వాళ్ళతోనే ఉంటాను కూడా ఎప్పుడు. చాలామంది ప్రతి ఒక్కరు అందరూ కూడా వాళ్ళ అమ్మా నాన్నల గురించి మర్చిపోయి ఆశ్రమాలకు పంపించేసి ఎక్కడెక్కడ పంపించేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ అమ్మా నాన్నల కంటే మించింది ఎవరు కూడా కాదు అని ఈ సినిమాతో మీరు చెప్పారు. వాళ్ళే మనకు ఉన్న దైవాలు సార్ నిజంగా. చాలా పాటలు కానీ ఇందులో మహానుభావుడు ఇళయరాజా సార్ ఏడిపించేశారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు అండ్ రమ్యకృష్ణ గారు అయితే ఓ మై గాడ్. అసలు నిజంగా నేను ప్రకాష్ రాజ్ గారిని అయితే మర్చిపోలేకపోతున్నాను. అద్భుతం సార్, అద్భుతం. ప్రతి ఒక్క నటుడు, ప్రతి ఒక్క నటి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. నేను అనే అహంలో డబ్బు వెనుక తిరిగి మనిషి ఎంత మాయమైపోతున్నాడు, మనిషి వాళ్ళ బంధాలను ఎంత మర్చిపోతున్నాడు అనే గొప్ప మెసేజ్ మీరు ఇచ్చారు సార్. ఇలాంటి సినిమాలు రావాలి ఇప్పుడున్న జనరేషన్లో. ఇలాంటి సినిమాలు చూసి అన్న మారుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇంత గొప్ప సినిమా ఇచ్చింది. అయ్యో థ్యాంక్ యూ.